తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో గత వారం రోజులుగా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా స్పందించాలో ప్రమాదాల నివారణకు ఏ విధమైన జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి అని స్థానిక ప్రజలకు అవగాహన కల్పిస్తూ అగ్నిమాపక సిబ్బంది నిర్వహించిన వారోత్సవాలు ఈ రోజు ముగింపు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని అగ్నిమాపక సిబ్బంది నిర్వహించిన వ్యాసరచన పోటీలో విజేతలైన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు। यह अग्निमापक वारोत्सवा भागना चवर दिन एप्रिल 20 रोजना मन पिठापुर फायर स्टेशन सेमिनार कंडक्ट जीमार विजयवंत मुझे सेमिनार की मुख्य अतिथि मन पिठापुर मुनपल कमीशनर गारू व्यासरचन पोटो गेल प्रथम मरी द्वितीय बहुमत अम्मा इधर अबाईलिदर की नलगर की आधा फैल डिस्ट्रिब्यूशन जरिए అదే విధంగా ఫైర్ కి సంబంధించిన వర్క్ షాప్ సంబంధించిన ప్రతి వస్తువును ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ప్రజలకు మరియు మన మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది। అయితే ఈ విధంగా ఏప్రిల్ 14 నుంచి 20 వరకు మన ముందు మూడు మండలాలు గొల్లప్రోలు పిఠాపురం మరియు పడకొత్తపల్లి ఈ మూడు మండలాల్లో ప్రతి చోట తిరిగి ఫైర్ హజార్డ్ ఉన్న ప్రతి చోట ప్రజలకు మరియు సిబ్బందికి మరియు వివిధ డిపార్ట్మెంట్లతో లైజన్ మెయింటైన్ చేసి వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో సంభవించకుండా ఏం చేయాలనే విషయాల్లో మొత్తం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది। ఈ విధంగా మాకు సహకరించిన మా అగ్నిమాపక సిబ్బంది మన ఎల్లప్ గిరిప్రసాద్ గారికి దుర్గప్రసాద్ గారికి అదే విధంగా మా స్టాఫ్ మిగిలిన వారందరికీ కూడా మా ధన్యవాదాలు। అదే విధంగా ఈ యొక్క వారం రోజుల ప్రోగ్రామ్ విజయవంతంగా ముగియడానికి మన మీడియా మిత్రులందరూ కూడా సహకారం ఎంతో పూర్తి సహకారం మాకు అందించారు। దీని నిమిత్తం వాళ్ళకి మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ।